హాయ్ అందరికీ. సో ఇప్పుడు మా కాటేజ్ టూర్ అని చెప్పేసి తమ్నైల్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. లేట్ చేయకుండా నేను డైరెక్ట్గా మీకోసం నేను కాటేజ్ టూరే చూపించేస్తున్నాను. సో లోపలికి వెళ్ళిపోదాం. లోపల తేజ ఉన్నాడు. సో డోర్ ఓపెన్ చేస్తాడు. సో లోపలైతే ఇలా ఉందండి. యాక్చువల్గా ఇది మేము బుక్ చేసుకునే టైంలో లాస్ట్ ఒకే ఒకటి ఉంది, అది ఇది ఒక్కటే ఉంది. సో కాబట్టి అక్కడ టూ బెడ్రూమ్స్ లాగా వచ్చాయి. మామూలుగా అయితే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వన్ బెడ్డా టూ బెడ్డా అనేది. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు వాళ్ళు. ఓవెన్, ఫ్రిడ్జ్, కాఫీ మేకర్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. బట్ మనము ఆల్మోస్ట్ అంటే మేము ఓన్లీ వన్ డేకే బుక్ చేసుకున్నాము. అంటే ఈరోజు నైట్కి వెళ్తే రేపు ఈవినింగ్ కల్లా మేము చెక్అవుట్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నాము. అంటే వన్ డే ట్రిప్పే ఇది, షార్ట్ అండ్ క్యూట్ ట్రిప్. సో మ్యారేజ్ యానివర్సరీకి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండేదానికంటే ఒక స్మాల్ ట్రిప్కి వెళ్ళామని గుర్తుండడానికైతే మేము వెళ్ళాము. యాక్చువల్గా అక్కడి నుంచి ఇంకా 4 అవర్స్ ఇంటి మా దగ్గర నుంచి అని చెప్పి ఈజీగా ఈజీ ట్రిప్ అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము. ఆ 4 అవర్స్ జర్నీ ఎంతంత కష్టంగా కూడా ఉంటుంది కాదు కాబట్టి ఇంకా వేరే స్టేట్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి సింపుల్గా మాకు దగ్గరలో ఉండేది మంచిగా ఉండేది చూసుకున్నాము. మేము కూడా చూసినట్టుంటుంది ఆ ప్లేస్ అని చెప్పేసి. ఇదండి కాటేజ్ టూర్ అయితే మాత్రం. సో బయట ఎలా ఉంటుంది అనేది, బయట ఇలా ఉంటాయి. సో అంటే అన్నీ బుక్ అయిపోయాయి, లాస్ట్ ఒక్కటే ఉండింది. లేదు అంటే మేము యాక్చువల్గా ఆ బీచ్ ముందే తీసుకునే వాళ్ళం. ఆ బీచ్ ముందు అయితే వ్యూ కూడా బాగుంటుంది కాబట్టి. బట్ మేము రూమ్ యాక్చువల్గా అంటే ఇక్కడ హోటల్లో చూసాము. హోటల్లో చూసిన లాస్ట్ మినిట్లో ఎందుకో గూగుల్లో చూస్తే మాకు ఇట్లా కనిపించింది కాటేజ్ టూరు. సో మేము హ్యాపీగా బుక్ చేసుకున్నాం ఇది. అంటే అది సేమ్ రేటు, ఇది సేమ్ రేటు. సో అప్పుడు ఇదే బెటర్ కదా అనిపించింది. సో బీచ్ అక్కడికి వెళ్తే అసలు ఎంత చలి పుట్టేసిందో. మేము యాక్చువల్గా మర్చిపోయాం స్వెటర్స్ తీసుకెళ్ళడం. అది ఇంకా యాక్చువల్ ఆబ్వియస్లీ బీచ్ అన్నాక చాలా చలి ఉంటుంది కదా, అసలు ఇంకా మర్చిపోవడం వల్ల ఎట్లా మర్చిపోయామని చెప్పి ఇద్దరు మొహం ఇద్దరం చూసుకుంటున్నాము. సో మాకినా బ్రిడ్జ్, మేము మాకినా ఐలాండ్కి వెళ్ళాము. సో ప్రజెంట్ మేము మాకినాలో ఉన్నాము. సో మార్నింగ్ మాకినా ఐలాండ్కి వెళ్తాము. సో అది మాకినా బ్రిడ్జ్. సో నైట్ అయితే ఇంకా లైట్స్ అవన్నీ వేసి ఇంకా కలకలాడుతుంటుంది. చూద్దరు ఈ వీడియో మొత్తం, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ అందరు అప్పటికే ఫైర్ వుడ్ వేసుకొని మంచి కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము అప్పుడే వచ్చాం కాబట్టి బయట షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంట. మేము అక్కడ వేరే వాళ్ళని అడిగేసి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి కనుక్కొని బయటికి వెళ్ళేసి ఫైర్ వుడ్ కోసం వెళ్ళి అలాగే వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా తినడానికి కూడా వచ్చాము. సో ఇది బాగా అనిపించింది. కొంచెం పైన ఉంది రెస్టారెంట్, పైన నుంచి వ్యూ చాలా బాగుండింది. సో అందుకని చెప్పేసి జస్ట్ అట్లా వెళ్ళే ముందు ఇలా బయటకు వచ్చి ఒక వ్యూ లాగా మీకు చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. అసలు క్లౌడ్స్ చూసారా మీరు? అసలు మన యాక్చువల్గా ఇండియాలో చూస్తుంటే చాలా పైన ఉన్నట్టు అనిపిస్తాయి. ఎందుకో యూఎస్లో చాలా కిందకు ఉన్నట్టు అనిపిస్తాయి నాకు క్లౌడ్స్. నేను ఫస్ట్ వచ్చిన రోజు నుంచి అదే గమనించాను, క్లౌడ్స్ చాలా కిందకు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తే ఈ వీడియోలో అసలు ఏంటో ఇంకా చాలా కిందకు ఉన్నాయి అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. అసలు కాకపోతే మేము స్వెటర్స్ తీసుకోపోవడం వల్ల అది ఒక మైనస్ అయింది. బయటకి ఇంకెళ్ళాలన్నా చాలా చలిగా ఉండింది, తిరగలేకపోయాను చాలాసేపు. స్వెటర్ అలా ఉండుంటే కొంచెంసేపు మినిమం తిరిగేవాళ్ళము. సో తినడానికి అయితే వచ్చేసాం. కొత్త కొత్త ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ న్యూ తెలియని ఐటమ్స్ ఇదైతే ఆర్డర్ పెట్టాము. మరీ తెలియని ఐటమ్స్ పెట్టి తినలేకుండా ఉండడం ఎందుకని చెప్పి తెలిసిన ఐటము పెట్టాము. ఇది నైట్ వ్యూ అండి. నైట్ ఇక్కడ మాకినా బ్రిడ్జ్కి లైటింగ్స్ మొత్తం వేస్తారు. సో మేము తేజ వచ్చేసి ఫైర్ వుడ్ స్టార్ట్ చేసామంట. దగదగ మెరిచి మిలమిల మెరిచే మంజు వెనక మాకినా బ్రిడ్జ్. ఇక్కడ గమనించారా, మంట స్టార్ట్ విత్ మా, మంజులా స్టార్ట్ విత్ మా, మెకినా స్టార్ట్ విత్ మా. మొగలుతూరు ఆ పాట పాడను ముగ్గురు వచ్చారు. మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి మాకినా ఐలాండ్కి. ఇది మార్నింగ్ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేస్తాము. సో మళ్ళీ రామ్ కదా అని చెప్పేసి ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను.
మొత్తం హోటల్స్ అండి. ఆ హోటల్స్ మేము యాక్చువల్గా హోటల్స్ అంటే వ్యూ ఉండదేమో అనుకున్నాం. ఇక్కడికి వచ్చినాక మొత్తం ప్రతి హోటల్కి వ్యూ ఉంది. సో మేము ఉన్నదైతే ఇట్లా ఉంటాయి కాటేజెస్ అన్నీ కూడా. మేము ముందు బుక్ చేసుకొని ఉంటే ముందు ఇట్లా దగ్గరలో దొరికేవి. సో తేజ అయితే తేజ ఫోన్లో ఒక వ్యూ బాగుంది అని చెప్పేసి ఫోటో తీసేసుకుంటున్నాడు. సో నేను ఇంకా మరీ ఇంకెళ్ళిపోతున్నాను కదా, ఒక ఫోటో ఒక రీల్ కూడా తీసుకోపోతే ఎలా అని చెప్పేసి రీల్ తీద్దాము అని చెప్పేసి తేజకి చెప్పాను. ఇంకా అలా వీడియో తీస్తూ అలా బాతులు అవన్నీ చూస్తూ బాగా అనిపించాయి. అందుకని ఇంకా సరే ఇంకెళ్ళిపోదాం టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంకా తేజ అన్నాడు. ఇంకా ఆ లోపల వెళ్ళేసి ఒక ఫోటో ఒక రీలు ఇవన్నీ కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. సో మొత్తానికైతే ఒక రీల్ అయితే తీసేసాను. సో ఆల్రెడీ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు చూస్తుంటే తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ, ఇప్పటికే వాళ్ళు వీడియో చూసేశారు కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్లో రీలు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో మేము పార్కింగ్ పెట్టి మా కార్ పార్కింగ్ పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడ టికెట్స్ కొనేదానికి మేము ఒక వ్యాన్ లాగా ఉంటుంది అక్కడ. సో వ్యాన్లోకి వచ్చాము ఇక్కడికి. సో ఇంకా టికెట్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా ఫెర్రీ ఎక్కేసి మ్యాకినా ఐలాండ్కి వెళ్ళడము. టికెట్ కాస్టు అంటే మనం ముందే తీసేసుకుంటాం అప్ అండ్ డౌన్కి రెండింటికి ఒకేసారి టికెట్. మేమైతే స్టాండ్ అసలు మేము అసలు యూజ్ చేయలేదు వీడియోస్ కూడా తీయడానికి, బట్ మాతో పాటు క్యారీ చేసాము ఎప్పుడైనా అవసరం వస్తుంది ఏమో అని. బట్ మేము అసలు దాన్ని యూజ్ చేయలేదు, అంటే ఇంకా ఫోన్లో నేను తీస్తూ ఉన్నాను. ఇంకా అదే సరిపోయింది, స్టాండ్ పెట్టి వీడియోస్ తీసి ఫొటోస్ తీసుకునే అంత టైం కూడా లేదు. ఇంకా టికెట్ తీసుకొని ఫెర్రీ ఎక్కడానికి వెళ్ళిపోయాం. అంటే క్యూ చాలా ఉండింది, ఒక హాఫ్ అన్ అవర్ కంటే 30 మినిట్స్ ఫెర్రీ తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ పిక్ చేసుకుని ఇలా వస్తూ తేజాకి అంతలేక ఆకలి స్టార్ట్ చేసి తినడం కూడా. సో మొత్తానికి అయితే ఫెర్రీ వచ్చేసింది. సో ఇంకే వెళ్ళేసి అంటే ఇంకా దిగడానికి టైం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు దిగేసిన తర్వాత అక్కడ ఈ సైకిల్స్ అన్నీ ముందే ఉంటాయి. చాలామంది అవసరం అయితే ఇక్కడ నుంచి సైకిల్స్ ఎవరు ఓన్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ సైకిల్స్ అనేవి మనం పర్చేస్ చేసుకొని అక్కడ 8 కిలోమీటర్స్ అనేవి తిరుగుతూ ఉండాలి సైకిల్లోనే. సో మొత్తానికి ఫస్ట్ టైం అయితే ఫెర్రీ ఎక్కానండి. సో మొత్తానికి ఫెర్రీ అంటే నేను లోపలికి ఎక్కిన తర్వాత గడగడ మాట్లాడేస్తున్నాను వీడియో షూట్ చేస్తూ. సో ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ చాలా ఉండడం వల్ల నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే సేమ్ అదే, చాలా ఫస్ట్ టైం ఎక్కాను ఫెర్రీ, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. సో మొత్తానికైతే ఫెర్రీ అయితే ఎక్కేసాను. కాకపోతే అక్కడ నాకు ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం భయం అనిపించింది ఏంటంటే 30 మినిట్స్ అన్నారు. ఓ 30 మినిట్స్ నేను ఇప్పుడు వాటర్లో వెళ్ళాలా అన్న ఫీల్ అయిపోయాను. బట్ కాకపోతే అట్లాగే ఉంటే ఇంక లైఫ్లో ముందుకు వెళ్ళలేం కదా, ధైర్యంగా అన్నిటి చేయాలి అని చెప్పేసి ఇంకా ఓకే ఏం కాదు ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుంది, ఒక 2-3 టైమ్స్ ఎక్కితే అది అలవాటు అయిపోద్ది అని నాకే నేను చెప్పుకొని ఇంకా హ్యాపీగా మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పాడు మా హస్బెండ్. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చెయ్యి, నువ్వు ఏదేదో థింక్ చేయకుండా అన్నట్టు. సో యా కరెక్టే కదా అని చెప్పేసి అలా ఇంకా షూట్ చేస్తూ మీతో కూడా మాట్లాడుతూ కొంచెం అలా గడిచిపోయింది, ఐ మీన్ వీడియోస్ షూట్ చేస్తూ. సో ఇది ఫెర్రీలో నుంచి మొత్తం మ్యాకినా వ్యూ. మొత్తం మ్యాకినా అంటే మా సైడ్ ఉన్న వ్యూ కావు, మొత్తం హోటల్సే అండి. ఆల్మోస్ట్ మ్యాకినాలో ఆల్మోస్ట్ ఎక్కువ హోటల్సే ఉన్నాయి స్టే చేయడానికి. మ్యాకినా ఐలాండ్లో కూడా హోటల్ ఉంది, బట్ అది టూ ఎక్స్పెన్సివ్ అండ్ దొరకడం కూడా కష్టం అన్నారు. మొత్తానికైతే ఫెర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆడ ఇంకో మైనస్ ఏం చేసామంటే ఆ జాకెట్స్ కానీ తీసుకెళ్ళి ఉంటే కొంచెం బాగుండేది. సో చాలా అంటే అసలు ఫుల్ చాలా చలి అయిపోయింది అండి. అసలు అంటే చాలా అంటే ఇంకా నాకు కూల్ అయిపోయాను నేను, అసలు చేతులు అయితే అసలు ఫ్రీజ్ అయిపోయినట్టుగా అయిపోయాయి. ఎప్పుడెప్పుడు వెళ్తాను ఎప్పుడెప్పుడు దిగుతానా అన్నట్టుగా అయిపోయింది.
మొత్తానికి మ్యాకిన్ ఐలాండ్కి వచ్చేసాం. మేమేం చేసాం, ఏం చూసాం అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తాయి. సో అప్పటి వరకు మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.